नमस्ते मै डियर फ्रेंड्स मन प्रभुत्वं वारिच्चिनटुवंटि ఐఎఫ్పి ఏసర్ సంబంధించినటువంటి ఈ వ్యూ బోర్డు ఎలా మనం ఆపరేట్ చేయాలో అదే విధంగా ఎలా యూస్ చేయాలో తెలుసుకుందాము. ముందుగా మనము ఈ ఐఎఫ్పిని ఈ రిమోట్ బటన్ ద్వారా కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి ఈ పవర్ బటన్ ద్వారా కూడా ఆన్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఆన్ చేసి చూద్దాము. ఇలా మీరు ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ బ్లూ కలర్లో బ్లింక్ అవుతూ ఉంటుంది. ఇలా బ్లింక్ అయిన తర్వాత ఇక్కడ ఏసర్ లోగోతో స్టార్ట్ అవుతుంది. ఇలా స్టార్ట్ అయిన తర్వాత కొద్దిగా మనం ఫ్యూ సెకండ్స్ వెయిట్ చేసినట్లయితే ఇలా మనం ఆన్ అయిన తర్వాత ఇక్కడ మనకు టైము డేటు ఇవన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఆ తర్వాత మీరు స్టార్టింగ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు చిన్న యారో మార్క్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఇక్కడ టూల్ బార్లో ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి తెలుసుకున్నాము. ఇది బ్యాక్ బటను, ఇది క్లిక్ చేసినట్లయితే మనం బ్యాక్ వస్తాము. ఆ తర్వాత ఇది హోమ్ బటన్, అంటే ఇక్కడ రీసెంట్గా ఈ ఫ్రంట్ పేజ్ అనేది వస్తుంది మనం ఏదైనా టాస్క్ ఓపెన్ చేసినా కూడా. ఈ తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఎన్ని అప్లికేషన్స్ ఓపెన్ చేసామో రీసెంట్గా అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ నుంచి కూడా మనం క్లోజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇది అనేది రిసోర్స్ కేబుల్ అనమాట. ఇందులో మనం హెచ్డిఎంఐ 2, 3, 4 అని ఇట్లా ఉంటాయి. ఇందులో మనం పీసీ కానీ వైర్లెస్ కానీ వేరే రకరకాల డివైజెస్ కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ నుంచి మనం ఏ మోడ్ కావాలంటే ఆ మోడ్లో కనెక్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ నుంచి పెన్ టూల్ మనం ఇక్కడ వాడుకోవడానికి ఇక్కడ ఈజీగా ఉంటుంది మనకు. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ చూడొచ్చు మనకి ఆండ్రాయిడ్ సంబంధించిన అప్లికేషన్లు అన్నీ కూడా మన డివైస్ మొబైల్లో ఉన్నట్టే ఇక్కడ కూడా ఉంటాయి. ఆ తర్వాత ఇది ఫ్లోటింగ్ టూల్ అనమాట. ఇక్కడ నుంచి మనం బ్రైట్నెస్ పెంచుకోవడం తగ్గించుకోవడం తదితర ఆప్షన్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు సింపుల్గా ఇక్కడే మీరు చేసుకోవడానికి ఈజీగా ఈ ఫ్లోటింగ్ టూల్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మీరు ఇక్కడే కాకుండా ఈ ఆప్షన్ అనేది మీరు ఇక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా సేమ్ అదే ఆప్షన్స్ మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఇటువైపు లెఫ్ట్ వైపు రైట్ వైపు రెండు కూడా సేమ్ ఆప్షన్స్ అనేవి ఇక్కడ ఇచ్చారు. ఇప్పుడు మనము ఇక్కడ ఉన్నటువంటి ఈ మెనూ ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం ఒక్కొక్కటి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ వైర్లెస్ ప్రొజెక్షన్ ఆప్షన్ ద్వారా మనము మన ఫోన్లో కానీ వేరే ఇతర డివైజెస్లో కానీ ఈ స్క్రీన్ మీద ప్రొజెక్ట్ చేసి చూపించడానికి వైర్లెస్ ద్వారా ఈ ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది. ఆ నెక్స్ట్ ఆప్షన్ వస్తే వైట్ బోర్డు. ఇక్కడే మన మెయిన్ వర్క్ మొత్తం కూడా ఈ వైట్ బోర్డ్లో జరుగుతుంది. ఆ తర్వాత మనం చేసిన వర్క్ మొత్తం కూడా ఇంటర్నల్గా సేవ్ అయినవి కూడా ఈ ఫైల్ మేనేజర్లో ఉంటాయి. ఆ తర్వాత ఇందాక మనం చూసుకున్నట్లుగానే ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ అన్నీ కూడా ఇక్కడ మీరు డిస్ప్లే అవుతాయి. ఇదంతా ఆండ్రాయిడ్ మోడ్ కాబట్టి ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. మీరు ఆ తర్వాత బ్యాక్ రావాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి నేను క్లిక్ చేసేసి మళ్ళీ హోమ్ టు ఇక్కడ ఉన్నటువంటి హోమ్ సింబల్ క్లిక్ చేస్తే మళ్ళీ మీరు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇప్పుడు మనము ఈ వైట్ బోర్డులోకి వెళ్ళి ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాము. ఇప్పుడు మన వర్క్ మెయిన్ టాస్క్ మొత్తం కూడా వైట్ బోర్డులో చేస్తాము. ఈ వైట్ బోర్డు ఉపయోగించే ముందు మన కింద ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు స్టైలర్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఇవి ఇక్కడ మీ బ్యాక్ సైడ్ మ్యాగ్నెట్లో ఉంటాయి. వీటిని ముందుగా మనం తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ చూడవచ్చు మీరు ఇక్కడ ఇలా స్టైలస్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వైట్ బోర్డ్ పై టచ్ చేయాలి. టచ్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఒక వైట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ డౌన్లో 3 ఆప్షన్స్ ఉంటాయి. మెనూ బార్స్ ఉంటాయి, 3 మెనూ బార్స్, ఈ టాస్క్ బార్స్. ఇందులో మీరు ఇక్కడ ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యారో మార్క్ క్లిక్ చేసినట్లయితే అక్కడికి మీకు వెళ్ళిపోతుంది. అదేవిధంగా మళ్ళీ ఇక్కడ ఇంకోసారి క్లిక్ చేసినట్లయితే ఇటువైపు వస్తాయి. అంటే డబుల్ సైడ్ అనమాట. మీకు కన్వీనియంట్ కోసం ఈజీగా ఫ్రెండ్లీ యూజర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో మనము ఫస్ట్ మనం మెనూ ఆప్షన్ గురించి తెలుసుకుందాము. ముందుగా ఈ మెనూ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఫస్ట్ టైం మనం ఇక్కడ వర్క్ చేసేటప్పుడు మనకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ మార్చుకోవాలి అనుకుంటే ముందుగా ఇక్కడ మనం క్లిక్ చేసే మెనూ బార్పై ఇక్కడ ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇందులో డిఫరెంట్ 3 టైప్స్ ఉంటాయి. ఇంటర్నల్, కలర్, అదర్ అని ఉంటాయి. ఈ ఇంటర్నల్లో ఆల్రెడీ ఇక్కడ మీకు ఇందులో కొన్ని ఇన్బుల్ట్గా ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇక్కడ గ్రౌండ్కి సంబంధించి లేదా మనము మ్యూజిక్ నోట్స్ రాసుకోవాలనుకోండి, మ్యూజిక్ నోట్స్ సంబంధించినటువంటి లేదా వరల్డ్ మ్యాపు, తర్వాత గ్రాఫ్ లేదంటే రూలరు, ఇలా మనకి మనకు కన్వీనియంట్గా మనం ఏది కావాలంటే దాన్ని మనం ఈ బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అలా అదేవిధంగా మనం దీన్ని కలర్ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడికి వెళ్ళేసి ఈ కలర్ ఉంది కదా ఈ కలర్పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనం నచ్చిన కలర్ని ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ క్యాన్సిల్ బటన్పై క్లిక్ చేస్తే మనకి ఇది గ్రీన్ బోర్డుగా మారుతుంది. అదేవిధంగా మనం కస్టమ్ కలర్స్ కావాలనుకుంటే మళ్ళీ బ్యాక్గ్రౌండ్పై వెళ్ళి ఇక్కడికి వెళ్ళిన తర్వాత కలర్స్లోకి వెళ్ళాలి. ఇక్కడ మనం ఈ పెన్ ఇక్కడ స్టైలస్ పెన్ ద్వారా మనం ఎక్కడ ప్రెస్ చేస్తే అక్కడ మనకి మారుతూ ఉంటుంది. ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు ఇక్కడ ఎక్కడ కావాలంటే, అంటే డార్క్నెస్ కావాలంటే డార్క్నెస్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కస్టమ్ కలర్స్ ఉంటాయి.
అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే అదర్స్ లో ఇక్కడ మనము ఇంటర్నల్ గా మనము ఇక్కడ ఉన్నటువంటి ఇవే కాకుండా ఎక్స్టర్నల్ గా మనం ఏదైనా పిక్చర్స్ గాని వీడియోస్ గాని ఈ బోర్డు పై బ్యాక్ గ్రౌండ్ లో మనము ఇంపోర్ట్ చేసి మనం ఇక్కడ చెప్పడానికి కూడా ఈజీగా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఇక్క నుంచి కావాలనుకుంటే క్లౌడ్ స్టోరేజ్ ద్వారా గూగుల్ డ్రైవ్ ద్వారా ఇలా మనం ఇంపోర్ట్ చేసుకొని మన బ్యాక్ గ్రౌండ్ మన కన్వీనియెంట్ ని బట్టి క్లాస్ మనం చెప్పుకోవచ్చు అయిపోయిన తర్వాత ఇక్కడ బ్యాక్ గ్రౌండ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇందులో ఫ్రీక్వెంట్ గా వాడేటువంటి ఈ మెనూ ఆప్షన్స్ లో పెన్ టూల్ బార్ గురించి తెలుసుకుందాం ఈ పెన్ టూల్ బార్ మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఈ ఆప్షన్స్ తెలుసుకుందాము ఇక్కడ మీరు స్లిమ్ లో రాయాలనుకుంటే ఎస్ పై పెట్టాలి లేదా బోల్డ్ లో రాయాలనుకుంటే ఎఫ్ పై క్లిక్ చేయాలి ఇలా మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచే మనము నిబ్బు యొక్క డార్క్నెస్ అనేది పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అదే విధంగా మీకు బ్రష్ కావాలనుకుంటే పెన్సిల్ మోడ్ కావాలంటే ఇక్కడే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏదో ఒక కలర్ ఇక్కడ చూస్ చేసుకొని ఇక్కడ మీరు ఇక్కడ రాసుకోవచ్చు చూసారు ఇక్కడ ఇప్పుడు మనం ఇలా రాసిన తర్వాత మనం వేరే కలర్ మార్చుకోవాలి లేదా వేరే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో మనం మార్చుకోవాలనుకుంటే ఇక్కడే సెలెక్ట్ చేసుకొని ఇక్కడే రాసుకోవడానికి ఈజీగా మనకు కలర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలానే అదే విధంగా ఇది బ్రష్ టూల్ ఇది పెన్సిల్ టూల్ ఎలా అయితే మనము పెన్ టూల్ లో కలర్స్ చేంజ్ చేసుకున్నామో అదే విధంగా బ్రష్ పెన్సిల్ టూల్ లో కూడా మనం డిఫరెంట్ కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు ఆ తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే రికగ్నైజేషన్ షేప్ అంటే ఇది మనం ఆన్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము రఫ్ గా ఇలా వేసాం అనుకోండి స్క్వేర్ వేసినట్లయితే ఆటోమేటిక్గా అది స్క్వేర్ గా దానంతట అదే మనకి మారిపోతుంది ఇది డిఫరెంట్ షేప్స్ అనమాట అదేవిధంగా రికగ్నైజ్ హ్యాండ్ రైటింగ్ మనం ఆన్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో ఒకటి మనం ఇక్కడ వెల్కమ్ అని రాసాము ఇలా అదే రికగ్నైజేషన్ చేసి టెక్స్ట్ అనేది మనకి ఇలా మారిపోతుంది ఇలా చక్కగా అందంగా మనకు మారడానికి ఈ ఆప్షన్ అనేది మనకి ఉపయోగపడుతుంది అవసరం లేదనుకుంటే దీన్ని మనం ఆఫ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఎరేజర్ టూల్ ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏదో ఒక వర్డ్ రాయొచ్చు ఇక్కడ వర్డ్ రాసిన తర్వాత దీన్ని మనము ఎరేజ్ చేయాలనుకుంటే ఈ ఎరేజ్ టూల్ పై క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేసినప్పుడు డబుల్ క్లిక్ ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉంటాయి ఇందులో పర్టికులర్గా మీరు సెలెక్షన్ వర్డ్ లేదా సెలెక్షన్ వరకు మీరు డిలీట్ చేయాలనుకుంటే ఇక్కడ ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత మీరు ఏ పార్ట్ వరకు అయితే సెలెక్ట్ చేస్తారో అంతవరకు మనకు ఎరేజ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు WEL అనేది మనం ఎరేజ్ చేయాలనుకుంటే ఇలా మనం తీసినట్లయితే ఎరేజ్ అవుతుంది లేదా ఇంకో ఆప్షన్ చూసుకున్నట్లయితే పైన ఉన్నటువంటి ఇది మొత్తం టోటల్ ఎరేజర్ అనమాట అంటే సింపుల్గా మొత్తం ఒకేసారి ఎరేజ్ చేయవచ్చు దీన్ని మనము ఇలా అయినా సరే ఎరేజ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే పామ్ ఎరేజర్ ద్వారా అయినా సరే అంటే మనం పామ్ ఇలా దీని ద్వారా ఇలా కూడా మనము ఎరేజ్ చేసుకోవచ్చు ఇలా మనకి ఎరేజర్ టూల్లో డిఫరెంట్ మోడ్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ షేప్ ఆప్షన్పై డబుల్ క్లిక్ ఇచ్చినట్లయితే ఇక్కడ మనకు కలర్ ప్యాలెట్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మనము నిబ్బు థిక్నెస్ పెంచుకోవాలి తగ్గించుకోవాలంటే జస్ట్ ఇలా డ్రాగ్ చేయాలి సైజ్ పెంచుకోవచ్చు నిబ్ థిక్నెస్ది తగ్గించుకోవచ్చు ఇలా తగ్గించుకున్న తర్వాత మనకు ఇక్కడ మనకు కావాల్సిన డిజైర్ కలర్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము 2D షేప్స్ 3D షేప్స్ ఉంటాయి ఇందులో మనము 2D షేప్స్ కావాలంటే ఇందులో సెలెక్ట్ చేసుకొని మనకు నచ్చింది ఇక్కడ మనం ఇలా డ్రా చేసుకోవచ్చు అదేవిధంగా మళ్ళీ డబుల్ క్లిక్ ఇచ్చి ఇక్కడ మనము అదేవిధంగా ఇక్కడ సాయిల్ కలర్ ఉంటుంది ఈ సాయిల్ కలర్పై మనం క్లిక్ చేసినట్లయితే మనకు ఈ మొత్తం కూడా ఫిల్అప్ అయ్యి ఇలా రావడం జరుగుతుంది ఆ తర్వాత చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఇందులోనే 3D షేప్స్ ఉంటాయి ఈ 3D షేప్స్లో మనకు నచ్చిన 3D షేప్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని అదేవిధంగా ఇక్కడ నుంచి మనము నిబ్బు థిక్నెస్ పెంచుకోవచ్చు పెంచుకున్న తర్వాత నచ్చిన కలర్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు ఇలా డ్రాగ్ చేసుకొని మనం దీన్ని యూజ్ చేయొచ్చు అదేవిధంగా మీరు చూసుకున్నట్లయితే నెక్స్ట్ దీని తర్వాత మనము ఈ సెలెక్ట్ టూల్ గురించి తెలుసుకున్నాము ఈ సెలెక్ట్ టూల్ అనేది ఎలా ఉపయోగపడుతుందంటే ఇలా మనం డ్రాగ్ చేసిన తర్వాత జస్ట్ దీన్ని మనము ఇలా మనము డ్రాగ్ చేసినట్లయితే ఇది సెలెక్ట్ అవుతుంది లేదా దానిపై డబుల్ టచ్ చేసినా సెలెక్ట్ అవుతుంది ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత మనం కావాలనుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఇక్కడే మనం చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పైన ఇక్కడ దీని ద్వారా ఇంకోటి మనకి ఎక్స్ట్రా పేస్ట్ అవుతుంది ఇలా పేస్ట్ అయిన తర్వాత దీన్ని కలర్ చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు గమనించవచ్చు దీనిపై క్లిక్ చేసినట్లయితే ఇంకోటి వస్తుంది మనకి ఇంకో పిక్చర్ వస్తుంది దీనిపై మనం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఇవ్వచ్చు ఇలా మనం కలర్స్ మార్చుకున్న తర్వాత దీన్ని మనం కావాలనుకుంటే ఎక్కడికి కావాలంటే అక్కడికి మనం మూవ్ చేసుకోవచ్చు చూడవచ్చు మనం ఇక్కడ జస్ట్ ఇలా సెలెక్ట్ చేసుకోవాలి ఇలా మూవ్ చేసుకోవాలి ఇలా మూవ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ నుంచే మనం వీటికి డిఫరెంట్ కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాము ఆ తర్వాత ఇక్కడ నుంచే మనము దీన్ని రొటేట్ చేసుకోవచ్చు ఈ ఆప్షన్ ద్వారా అవసరం లేదనుకుంటే ఇక్కడ డిలీట్ చేయవచ్చు మళ్ళీ దీనిపై డబుల్ క్లిక్ చేసినట్లయితే మనకు వస్తుంది దీన్ని మనం
ఇలా మూవ్ చేసుకోవచ్చు, కాపీ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం దీనిపై క్లిక్ చేసి కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇలా మనకు ఈ సెలెక్టింగ్ టూల్ ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనం టెక్స్ట్ టూల్ గురించి తెలుసుకుందాము. టెక్స్ట్ టూల్ పై ఇలా క్లిక్ చేసినట్లయితే మనకు ఇక్కడ ఇక్కడ నుంచి మనము కలర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ మనము ఇక్కడ నిప్పు డార్క్నెస్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇలా తర్వాత మనకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచే మనకు కావాలనుకుంటే బోల్డ్, టిల్ట్, స్లెచ్ అండర్లైన్ లేదా డిలీట్ ఇలా ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం జస్ట్ ఇలా క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే దీనిపై టచ్ చేస్తే మనకు కీబోర్డ్ అనేది వస్తుంది. ఇక్కడ నుంచి మనకు నచ్చిన విధంగా కీబోర్డ్ ఎక్కడ కావాలంటే అక్కడికి మనం మూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ మూవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు నచ్చిన బోర్డ్ ఏదో ఒకటి రాయొచ్చు. ఇలా రాసిన తర్వాత మనం ఇక్కడ నుంచి మనం సింపుల్గా కన్ఫామ్ పై క్లిక్ చేసినట్లయితే మన ఈ వైట్ బోర్డ్ మీద మన టెక్స్ట్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం టూల్ ఆప్షన్ గురించి తెలుసుకుందాము. టూల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ రోలర్ ఉంటుంది, రోలర్ పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే ఇలా మనకు రోలర్ బార్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా మూవ్ చేసిన తర్వాత ఇక్కడ మనం కరెక్ట్ దీనిపై క్లిక్ చేస్తే ఇలా మనం ఎన్ని సెంటీమీటర్స్ కావాలంటే అన్ని సెంటీమీటర్స్, ఇలా మనం ఫర్ ఎగ్జాంపుల్ 60 సెంటీమీటర్స్ తీసుకున్నాము. ఇలా తీసుకున్న తర్వాత మనము దీన్ని ఇలా ఇంటూపై క్లిక్ చేస్తే క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం కావాలనుకుంటే దీని ద్వారా పాయింట్స్ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత మనము ఇదే టూల్స్ బార్లో మనము ప్రొటెక్టర్ని క్లిక్ చేసినట్లయితే ప్రొటెక్టర్ ఓపెన్ అవుతుంది. దీనిపై ప్రెస్ చేసి ఇలా దీనిపై తీసుకొని వచ్చి ఇక్కడ నుంచి మనము ఏ పాయింట్ కావాలో ఆ పాయింట్ వద్ద మనం ఇలా మూవ్ చేసుకోవచ్చు. ఇలా మూవ్ చేసుకున్న తర్వాత దీన్ని మనము కరెక్ట్గా క్రాస్ లేకుండా సరిగా పెట్టుకోవాలంటే ఇలా దీని ద్వారా ఈ యారో మార్క్ ద్వారా మనం మూవ్ చేసుకోవచ్చు. ఇలా లైన్ పై డ్రాక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి డాట్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేసి మనం ఫర్ ఎగ్జాంపుల్ 60 డిగ్రీస్ మనం ఇక్కడ యాంగిల్ పెడదాము. ఇక్కడ 60 డిగ్రీస్ ఇచ్చిన తర్వాత ఇలా ఇచ్చిన తర్వాత మనం జస్ట్ ఈ రైట్ టిక్ పై క్లిక్ చేసినట్లయితే ఓకే పై క్లిక్ చేసి ఇలా క్యాన్సిల్ చేసినట్లయితే ఇలా మనకు 60 డిగ్రీస్ అనేది యాంగిల్ అనేది మనం ఇలా ఏర్పాటు చేయవచ్చు. కంపాస్ ఉంటుంది, ఇలా మనం కంపాస్ యూస్ చేసుకోవచ్చు. అలా విధంగా సెట్ స్కేర్ 60 డిగ్రీస్ ఉంటుంది, తర్వాత 45 డిగ్రీస్ని ఇలా మనకు నచ్చిన టూల్ మనము ఇలా దీన్ని మూవ్ చేసుకొని దీన్ని మనము మ్యాథమెటిక్స్లో క్లాస్లో యూస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సింగిల్, డబుల్, మల్టీ టచ్ అనేది ఉంటుంది. ఎప్పుడూ కూడా ఇక్కడ మీరు సింగిల్ టచ్లో ఉండే విధంగా చూసుకోండి. సింగిల్ టచ్ అంటే ఇప్పుడు ఇలా మనం లైన్ డ్రా చేసినట్లయితే సింగిల్ లైన్ డ్రా అవుతుంది, లేదా చేతితో అయినా సరే మనం డ్రా చేయొచ్చు. అలా కాకుండా మల్టీ టచ్లో ఉన్నట్లయితే ఇక్కడ మీరు ఇలా 2 లైన్స్గా మనకు మల్టీ కలర్లో మనకి షేడ్ టచ్ అవుతుంది. ఇలా గీసినట్లయితే మనం ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు, డ్రా చేసినట్లయితే ఇలా వస్తాయి, 2 టైప్స్ వస్తాయి. అలా కాకుండా సింగిల్ అయినట్లయితే సింగిల్ టచ్లోనే సింగిల్లోనే మనం ఇలా లైన్ గీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఇక్కడ సింగిల్లో ఉండేలాగా చూసుకోండి. ఇలా మనం వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఒకవేళ దీన్ని మనం క్లియర్ చేయాలనుకుంటే సింపుల్గా ఈ ఇక్కడ ఉన్నటువంటి దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇది మొత్తం కూడా క్లియర్ అవుతుంది. ఇప్పుడు మనం ఇలా క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ మనకు ప్రీవియస్ టాస్క్ కావాలనుకుంటే అండూ పై క్లిక్ చేసినట్లయితే మళ్ళీ మన వర్క్ అనేది ఈ పేజ్ పై లోడ్ అవుతుంది. అంటే అండూ రీడో ఆప్షన్స్ అనమాట. ఇలా మనం బ్యాక్కి రావచ్చు. ఆ తర్వాత ఇలా వర్క్ కంప్లీట్ అయిన తర్వాత దీన్ని మనం సేవ్ చేయాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి మెనూ బార్కి వచ్చేసి ఇక్కడ మనకు సేవ్ ఆప్షన్ ఉంటుంది. ఈ సేవ్ పై క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినట్లయితే మనం చేసిన వర్క్ అనేది జేపీజీలో, పిఎన్జీలో, పీడిఎఫ్లో ఇలా డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి. ఏ ఫార్మాట్లో మనకు కావాలంటే ఆ ఫార్మాట్లో మనం ఇక్కడ సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకునే ముందు ఇక్కడ పాత్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మన ఇంటర్నల్ డివైస్లో కానీ ఎక్స్టర్నల్లో కానీ ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ఫోల్డర్ని క్రియేట్ చేసుకొని జస్ట్ ఇలా మనం కన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే ఆ ఫోల్డర్లో సేవ్ అవుతుంది. అదేవిధంగా మనం ఇక్కడ ఉన్నటువంటి ఎన్ని పేజెస్లో చేసామో మనకు మొత్తం టోటల్గా ఇక్కడ 5 పేజెస్ ఉన్నాయి. మీరు ఇక్కడ కార్నర్లో ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనము సేవ్ చేసేటప్పుడు 1 పేజీ కావాలా, 2 పేజీలు కావాలా, లేదా మొత్తం పేజీలు కావాలా ఇక్కడ సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఇలా సేవ్ పై క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఓకే పై క్లిక్ చేస్తే ఈ పేజ్ అనేది ఇంటర్నల్గా మన దీంట్లో సేవ్ అవుతుంది. ఇప్పుడు మనం సేవ్ చేసి ఓపెన్ చేయాలంటే ఇక్కడ ఓపెన్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సోర్స్ పాత్ కూడా మనం చూసుకోవాలి. వైట్ బోర్డ్ పై ఇలా డబుల్ క్లిక్ ఇచ్చాలి. తర్వాత మనం దీనిపై క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనం చేసినటువంటి వర్క్ టాస్క్ ఉన్నటువంటి పేజ్ ఇలా క్లిక్ చేసినట్లయితే ఇలా మనం సేవ్ చేసింది. మళ్ళీ రీబ్యాక్ ఇక్కడ మనం లోడ్ చేసుకోవచ్చు.